దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ప్రబోధించడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ మరొక్కసారి దైవజనులు విజయరత్నమ్మ గారికి, అమ్మగారికి, వారి కుమారుడికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కూడా వచ్చిన మీ అందరికీ చక్కటి సంగీతాన్ని అందిస్తున్నటువంటి బ్రదర్స్కి, సౌండ్ సిస్టాన్ని ఆపరేట్ చేస్తున్నటువంటి సహోదరుడికి, మీ అందరికీ దైవ దీవెనలు కలుగునుగాక. హల్లెలూయా. మరి నిన్నటి దినం ఉదయకాలం మొదలుకొని ఈ రాత్రి వరకు ఈ రెండు రోజులు మీతో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రబోధించడానికి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, మీతో కలిసి ప్రభువుని ఆరాధించడానికి దేవుడు మంచి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. మరి చాలా సంవత్సరాల తర్వాత తమ్ముడు యేసుదాసుని చూడడానికి, మరి వారితో కలిసి దేవుని ఆరాధించడానికి, వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. ప్రియులారు, ఎక్కడికి వెళ్ళినా ఒకరోజు కంటే ఎక్కడ కూడా మేము ఉండం. అయితే మీ పాస్టర్ గారు ఒక రెండు నెలల ముందుగానే డేట్లు ఇచ్చారు. రెండు నెలలు, మూడు నెలలు అనుకుంటా, మూడు నెలలు ముందుగానే వారు తారీఖులు ఇచ్చారు. అప్పుడు వారికి మాట ఇచ్చాను, తప్పనిసరిగా 18-19 తారీఖులలో మీ మధ్యన ఉంటానని మాట ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కూటాల కొరకు మా యొక్క అనుదిన ప్రార్థనలో మేము కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనా శక్తి ఈ కూటాల్లో కనబడుతూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. బలహీనులమైన మమ్ములను దేవుడు నిలబెట్టి తన ఆత్మతో నింపి శక్తివంతమైన వర్తమానములతో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరందరూ కలిసి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. రాత్రి కొంత సమయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దానికంటే ముందుగా పాస్టర్ జాంట్రూ పట్టాని మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మా ఛానల్ చూడొచ్చు. పాస్టర్ జాంట్రూ, JOHN TRUE ట్రూ PATTA పట్ట అని కొడితే మా ఛానల్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. అందులో అర్ధ గంట కంటే ఎక్కువసేపు ఉండవు. అందరికీ అర్థమయ్యేటట్టుగా మంచి వర్తమానాలు, ఒక 106 ప్రసంగాలు ఈ మధ్యకాలంలో అందులో అప్లోడ్ చేయడం జరిగింది. నా సహాయం నీవే యేసయ్య అనే పాట కూడా ఆ ఛానల్లో పెట్టడం జరిగింది. కనుక యూట్యూబ్లో పాస్టర్ జాంట్రూ పట్టాని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 4:27 క్రొత్త నిబంధన 54 లూకాసు వార్త 4:27 మరియు ప్రవక్తైన ఎలీషా కాలమందు ఇజ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరమ తండ్రి, నీ దాసుడను నీ పక్షంగా నిలబడ్డాను. నా నోట నీ మాటలు ఉంచండి ప్రభువా. నీ చేతి నీడలో నన్ను దాచి నా స్వరాన్ని కూడా ముట్టి స్వస్థపరిచి బలపరిచి మీరే మాట్లాడమని సంఘమును, దైవజనుల కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించుచూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద ఆయన జీవించిన దినాలలో, ఆయన పరిచర్య చేసిన కాలము 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో
ఆయన చేసిన ఉపదేశాలు చాలా ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి. ఒకరోజు ఆయన ఈ కుష్ఠరోగిగా ఉన్నటువంటి నయమాను గురించి ఆయన చెప్తున్న మాట, ఇది యేసయ్య చెప్పిన మాట. ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇస్రాయేలు దేశంలో ఇస్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధినుండలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది యేసయ్య చెప్పిన మాట. ప్రిలారా, ఈ ఎలీషా ఎవరు అనగా ప్రవక్త అయిన ఏలియా శిష్యుడు ఎలీషా. ఏలియా గారు 7 అద్భుతాలు చేస్తే ఆ ఏలియా దగ్గర పరిచారము చేసినటువంటి ఆయన శిష్యుడైన ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. నిజానికి ఆయన బ్రతికినటువంటి దినాలలో 13 అద్భుతాలే జరిగాయి. 14వ అద్భుతం ఆయన చనిపోయిన తర్వాత జరిగింది. ఆయన సమాధిలో, ఆయన చనిపోయిన తర్వాత ఎలీషా గారిని సమాధి చేసినప్పుడు ఒక యుద్ధంలో చనిపోయిన సైనికుడిని ఈయన సమాధిలో పెడుతూ ఉండగా ఈయన యొక్క ఆ శల్యములకు ఎముకలకు తగిలి పాతి పెట్టబడుతున్న శవము లేచి కూర్చుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఏం జరిగిందంటే అద్భుతం జరిగింది. ఇది 14వ అద్భుతం. అయితే ఈ ఎలీషా ఇజ్రాయేలు దేశంలో ఉన్నప్పుడు ఆ ఇజ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను, చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదు అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు దేశంలో చాలామంది కుష్ఠరోగులుండినను వారు స్వస్థత నొందలేదు. సిరియా దేశము అన్య దేశానికి చెందిన నయమాను అనే ఒక వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వదేశములో ఉన్నటువంటి ఆ కుష్ఠరోగులు ఎవరు కూడా ఎలీషా గారి ద్వారా స్వస్థత పొందలేదు. కానీ ఎక్కడో ఇజ్రాయేలు దేశానికి 144 కిలోమైళ్ళ దూరములో, ఇజ్రాయేలు దేశానికి 144 మైళ్ళ దూరములో ఉన్న నయమాను అనే కుష్ఠరోగి ఎలీషా దగ్గరికి వచ్చి శుద్ధి అయ్యాడు, స్వస్థత పొందుకున్నాడు. ఎంత అద్భుతం! అందుకే బైబిల్లో యేసయ్య చెప్పారు, మొదటి వారు కడపటి వారు అయిపోతూ ఉన్నారు, కడపటి వారు మొదటి వారు అయిపోతూ ఉన్నారు. స్వదేశంలో ఉన్నటువంటి ఆ ప్రవక్త అయిన ఎలీషా గారిని ఉపయోగించుకుని ఆ దేశంలో ఉన్నటువంటి కుష్ఠరోగులు ఎవరు శుద్ధులొందలేదు, ఆయనని ఎవరు ఉపయోగించుకోలేదు. కానీ అన్యదేశానికి, సిరియా దేశానికి చెందిన నయమాను అనే ఒక కుష్ఠరోగి ఎలీషా దగ్గరికి వచ్చి స్వస్థతను పొందుకున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఎలీషా జీవితాన్ని ప్రభావితము చేసిన ఇద్దరు వ్యక్తులను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం చేయబోతున్నాడు. ఈ నయమాను సిరియా దేశము నుండి ఇజ్రాయేలు దేశానికి వచ్చి ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి అతడు ఏ విధంగా స్వస్థతను పొందుకున్నాడో, అతడు బాగుపడడానికి కారణమైన ఇద్దరు వ్యక్తులను గురించి ఈ రాత్రి మనము ధ్యానించబోతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వసాధారణంగా చాలామంది దైవ సేవకులు ఒక వ్యక్తి గురించే చెప్తారు, కానీ రెండవ వ్యక్తి గురించి తెలియజేయరు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క నయమాను స్వస్థత పొందడానికి, అతడు దేవుణ్ణి తెలుసుకోవడానికి అతని జీవితాన్ని ప్రభావితము చేసిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 1-19 5వ అధ్యాయము 1-19
ఈ నయమాని యొక్క జీవితం మనకు కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఒక్కొక్క వచనాన్ని నేను చదివిస్తూ ముందుకు వెళతాను. ఈ 19 వచనాలలో నయమాను, కుష్ఠరోగిగా ఉన్న నయమాను ఏ విధంగా స్వస్థతను పొందుకున్నాడో, ఏ విధంగా దేవుణ్ణి అంగీకరించాడో, అతడు స్వస్థత పొందడానికి కారణమైన ఇద్దరు వ్యక్తులను గురించి ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉపదేశించునుగాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, 5వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలిగి చేసి ఉండెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడయ్యను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. నా వైపు చూడాలి అందరూ కూడా. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను, సిరియా అనే ఒక దేశం ఉంది. ఆ దేశానికి ఒక రాజు ఉన్నాడు, ఆ దేశానికి ఒక సైన్యం ఉంది, ఆ సైన్యానికి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆయన ఎవరు అంటే నయమాను. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత, ఈ నయమాను చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను అని రాయబడింది. ఇప్పుడు ఈ నయమాను, సైన్యాధిపతి అయిన నయమాను ఏ విధంగా ఉన్నాడు? ఆ రాజు అయినటువంటి, సిరియా రాజు అయినటువంటి ఆ రాజుగారి యొక్క దృష్టిలో ఈ నయమాను ఘనుడుగా, దయ పొందిన వాడిగా, పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తిగా ఈ నయమాను కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సిరియా దేశంలో ఒక హీరోగా కనబడుతూ ఉన్నాడు. సిరియా దేశమంతా కొనియాడబడే వ్యక్తిగా సిరియా దేశంలో ఇతని పేరు మారుమ్రోగుతూ ఉంది. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న నయమాను గారికి, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారికి నయమాను అంటే ఎంతో ఇష్టం. ఎందుచేతననగా, అతడు వెళ్ళిన ప్రతి చోట ప్రతి దేశమును ఓడించి సిరియా దేశానికి జయాన్ని తీసుకొస్తా ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్ప. ఇప్పుడు ఈ నయమాను రాజు దృష్టిలో గనుడై దయ పొందిన వాడిగా ఉన్నాడు. మీరు జాగ్రత్తగా వినాలి. ఈ నయమాను రాజు దృష్టిలో గనుడు, దయ పొందిన వాడిగా ఉన్నాడు. కారణం, ఆ దేశానికి అతడు తీసుకుని వచ్చిన విజయం. ఈ నయమాను సైన్యముతో ఏ దేశమునకు వెళ్ళినా ఆ దేశములను జయించి, ఆ దేశములను ఓడించి విజయోత్సాహముతో సిరియా దేశానికి తిరిగి వస్తున్న వేళలో ఆ దేశములో ఉన్న ప్రజలు, ఆ దేశపు రాజు నయమాని గారికి జై కొడుతూ ఉన్నారు. అంటే ఈయన ఎక్కడికి వెళ్ళినా జయము తప్ప ఓటమి. ఇప్పుడు రాజుగారు దృష్టిలో ఇతడు ఘనుడై దయ పొందిన వాడిగా ఉండడానికి కారణం అతడు ఆ దేశానికి తీసుకువచ్చిన విజయం. నిన్న మరలా చెప్తూ ఉన్నాను, రాజు దృష్టిలో ఘనుడై దయ పొందిన వాడిగా ఉండడానికి కారణం సిరియా దేశానికి అతడు తీసుకొచ్చిన విజయము కారణమైతే ఆ విజయానికి కారణము దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుచేతనంటే యెహోవాయే అతని చేత సిరియా దేశమునకు జయాన్ని తీసుకొస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని సంఘములో ఉన్న దేవుని బిడ్డలారా,
మీరు ఆశీర్వదించబడడానికి, మీ జీవితంలో గొప్ప కార్యాలు జరగడానికి, ఈరోజు మీరు కలిగిన గృహాలు కానీ, మీరు కలిగిన ఉద్యోగాలు కానీ, ఈరోజు మీరు పొందిన ఆశీర్వాదము కానీ కారణం ఎవరంటే దేవుడు, దేవుడు, దేవుడు. మన బలము కాదు, మన జ్ఞానము కాదు, మనము తెలివితేటలు కాదు, కేవలం దేవుని యొక్క మహాకృప. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్ర. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే, ఈరోజు క్షేమంగా ఉన్నామంటే, ఈరోజు ఆరోగ్యముగా ఉన్నామంటే, ఈరోజు ఆశీర్వదించబడిన ఒక ప్రజలముగా మనం ఉన్నామంటే కారణము దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడే మనల్ని బలపరచకపోతే మన జీవితంలో ఏమీ సాధించలేం. ఆ దేవుడు మనల్ని కాపాడకపోతే ఈ భూమి మీద ఏ నరుడు బ్రతకలేడు. సిరియా దేశానికి అతడు తీసుకుని వచ్చిన విజయం రాజు దృష్టిలో ఘనుడిగా దయ పొందినవాడిగా ఉండడానికి కారణమైతే ఆ విజయానికి కారణము దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. ఈయన ఎవరంటండి? మహాపరాక్రమశాలి కానీ ఇతడు కుష్ఠరోగి అని రాయబడింది. మహాపరాక్రమశాలి కానీ ఈనాడు క్రైస్తవ జీవితమునకు గాని అనే పదము చాలా ప్రమాదకరమైంది. పరాక్రమశాలి గాని కుష్ఠరోగి. ఒక మాట ఉంది, మనిషి మంచోడే గాని గుణం మంచిది కాదట. పైకి భక్తి కలిగిన వాళ్ళుగా కనబడుతున్నాము కానీ ఆ భక్తిలో ఉన్న శక్తి మనలో లేదు. చాలా మంచోడు, చాలా భక్తి కలిగిన వాడు, బాగా ప్రార్థన చేస్తాడు, బాగా పాటలు పాడుతాడు, బాగా దేవునికి ఇస్తాడు, కానీ ఏదో ఒక బలహీనత ఈనాడు క్రైస్తవుని యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉంది. ఒక భక్తుడు అన్నాడు, కానీ అనేది గూని లాంటిది అన్నాడు. ఇతడు మహాపరాక్రమశాలి కానీ కుష్ఠరోగి. ఏదొక బలహీనత, ఏదొక లోపం ఈరోజు క్రైస్తవుని పాడు చేస్తూ ఉంది. కానీ అనే పదం క్రైస్తవ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది. పిల్లారా, ఈ యొక్క ఈ నయమాను బయట ఈ నయమానికి చాలా పలుకుబడి ఉంది, కానీ లోపల ఏముంది చెప్పండి? కుష్ఠరోగం అనే పాప మాత్రంలో ఉంది. బయట చాలా పలుకుబడి ఉంది, లోపల కుష్ఠరోగం ఉంది. మేడి పండు చూడు, మేలుమయుండు, పొట్ట విప్పు చూడు, పురుగులుండు, పైకి బాగానే ఉంటున్నావు, హృదయాలు చెడిపోయాయి. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, హృదయాలు దూరంగా ఉన్నాయి. పైకి భక్తి కలిగిన వాడిగా, ప్రార్థించేవాడిగా, ఒక భక్తుడిగా, భక్తురాలిగా కనబడుతున్నారు, కానీ లోపల పొట్ట విప్పు చూడు, పురుగులుండు అన్నట్లుగా మనిషి యొక్క అంతరంగం చెడిపోయింది. బయట చాలా పలుకుబడి ఉంది, కానీ లోపల కుష్ఠరోగం అనే పాపం ఉంది. బయట అందరూ ఉన్నారు, కానీ లోపల ఒంటరివాడిగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేశ దేశాలలో విజయాన్ని సాధించాడు, కానీ కుష్ఠరోగానికి లొంగిపోయాడు. ఇది ఈ పరాక్రమశాలికి ఉన్నటువంటి అర్హతలు. బయట అందరూ ఉన్నారు, కానీ ఒంటరి వాడిగా ఉన్నాడు. పిల్లరా, బయటికి చాలా పలుకుబడి ఉంది, కానీ లోపల కుష్ఠరోగం అనే పాపం ఉంది. దేశ దేశాలలో విజయం సాధించాడు, కుష్ఠరోగానికి లొంగిపోయాడు. ఈనాడు మనిషి లోకములో తుచ్చమైన అభిలాషలకు, దేవుని బిడ్డలారా, చిన్న చిన్న బలహీనతలకు, ఈనాడు చిన్న చిన్న దురలవాట్లకు, దుర్వ్యసనాలకు క్రైస్తవుడు బానిసైపోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ నయమాని జీవితం ఆ విధంగా ఉంది. అలా అతని జీవితం సాగుతున్న వేళలో
ఒకనొక దినములో తన సైన్యమంతటిని తీసుకుని ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇశ్రాయేలు దేశం మీద యుద్ధానికి వెళ్ళి ఆ దేశమును కూడా జయించి విజయోత్సాహముతో సిరియా దేశానికి తిరిగి వచ్చాడు. ఆ దేశమునకు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళిన క్రమములో అతడు ఆ దేశములో ఒక చిన్నదానిని బంధించి చెర్రగా తన దేశానికి తీసుకొచ్చి తన ఇంటిలో పనిపిల్లగా పెట్టుకున్నాడు. నయమాను జీవితాన్ని ప్రభావితము చేసిన ఇద్దరు వ్యక్తులలో నయమాను స్వస్థతను పొందుకోవడానికి, నయమాను నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడానికి ఆయన జీవితాన్ని ప్రభావితము చేసిన ఇద్దరు వ్యక్తులలో మొదటి వ్యక్తి ఇశ్రాయేలు దేశపు చిన్నదే. హల్లెలూయా. ఈ చిన్నదాన్ని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ చిన్నది నయమాను గారికి ఆయన భార్యకు పరిచారము చేస్తూ ఉంది. అమ్మ ఎలా తీసుకొచ్చాడు? బంధించి చెరగా తీసుకొచ్చాడు, బలవంతంగా తీసుకొచ్చాడు. ఆ చిన్నపిల్లను తీసుకువచ్చి ఇంట్లో పనిచేయించుకుంటున్నాడు, పరిచర్య చేస్తూ. ఒకనొక సమయంలో ఈ చిన్నది ఈ నయమాను గారికి ఉన్న కుష్ఠరోగాన్ని చూసింది. ఈ నయమాను గారికి ఉన్న కుష్ఠరోగాన్ని చూచి యజమానురాలు దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇశ్రాయేలు దేశములో ప్రవక్త అయిన ఎలీషా ఉన్నాడు, ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, అక్కడికి వెళితే మన యజమానుడు బాగుపడతాడని ఇశ్రాయేలు దేశములో ఉన్న ప్రవక్తను గురించి. పిల్లారా, ఈ చిన్నది యజమానురాలతో చెప్పింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఈ చిన్నది శత్రువైన నయమానుని ప్రేమించింది. చెప్పండి, అందరు చెప్పాలి ఇక్కడ. ఇప్పుడు ఈ చిన్నదానికి నయమాను ఎవరు? శత్రువా మిత్రుడా? శత్రువు. ఎందుచేత ఆమెను బంధించి తీసుకొచ్చాడు? తల్లిదండ్రులకు దూరం చేశాడు, తన దేశ ప్రజలకు దూరం చేశాడు, జీవము గల దేవుణ్ణి ఆరాధించకుండా, పిల్లారా దేవుణ్ణి ఆరాధించకుండా, కుటుంబ సభ్యులతో ఉండకుండా, తల్లిదండ్రులతో ఉండకుండా, సంతోషముగా ఉండకుండా, తన సంతోషాన్ని పాడు చేసి ఆమెను బంధించి విగ్రహాలను ఆరాధించే దేవతలున్న దేశానికి తీసుకొచ్చి బంధించి వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు ఈ నయమాను. అలాంటి నయమానును ఈ చిన్నది ప్రేమించింది. హల్లెలూయా. సర్వసాధారణంగా ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఒక చిన్న దొడ్డి అనుకుంటుంది, ఆ కుష్ఠరోగాన్ని చూసిన వెంటనే వీడికి భలే కుష్ఠరోగం ఉంది, నా దేశానికి దూరం చేస్తాడా, నా అమ్మ నాన్నకు దూరం చేస్తాడా, నా బంధువులకు దూరం చేస్తాడా, ఈ పనికి మాలిన వాడు ఆ కుష్ఠరోగంతో కుల్లి కుల్లి కృశించి చచ్చిపోవాలనుకుంటారు, అవునంటారా కాదంటారా? కానీ చిన్నది శత్రువైన నయమానును ప్రేమించింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ సంఘమా, ఈనాడు అనేకులు యేసయ్యను తెలుసుకోవాలంటే, యేసయ్య ప్రేమను అనుభవించాలంటే శత్రువులైన వారిని కూడా మనము ప్రేమించే మనసు క్రైస్తవుడు కొండాలి. అలాంటి మనసు కలిగిన వాడు నిజంగా ఈ ప్రపంచ చరిత్రలో క్రైస్తవుడు ఒక్కడే. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శత్రువైన నయమానుని ప్రేమించింది. అంత మాత్రమే కాదు, ప్రవక్త అయిన ఎలీషాను గురించి మంచి సాక్ష్యం చెప్పింది. జాగ్రత్తగా వినాలి, ఏం చెప్పిందమ్మా? అమ్మా ఇశ్రాయేలు దేశములో, చూడండి అక్కడ ఆ వాక్యాన్ని చదవండి, మూడో వచనం. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవాలనని నేనెంతో కోరుచున్నాను, అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలుతో చెప్పింది. అమ్మా షోమ్రోనులో
ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు దగ్గరికి మన యజమానుడు వెళితే ఖచ్చితంగా బాగుపడతాడని సమ్రోనులో ఉన్నటువంటి ఆత్మీయ దైవజనుడు గురించి అద్భుతమైన సాక్ష్యం చెప్పింది చిన్నదే. ఈరోజు అలాంటి సాక్ష్యాలు కావాలి. సమ్రోనులో ఉన్న ఆత్మీయ దైవజనుడు గురించి నయమాను భార్యతో సాక్ష్యం చెప్పింది. అమ్మా, అక్కడ మా పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళితే నీ భర్త అనగా మన యజమానుడు బాగుపడతాడని ప్రియులారా దైవజనుడు గురించి మంచి సాక్ష్యం చెప్పింది. అలాంటి వాళ్ళు ఉన్నారా? మా సంఘానికి రండి, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది, ఆశీర్వదించబడతారు, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, మా పాస్టర్ గారు భక్తి కలిగిన దైవజనుడు రండని దైవజనుడు గురించి సాక్ష్యం చెప్పి అనేకులను దైవజనుడు దగ్గరికి తీసుకువచ్చే ఇశ్రాయేలు దేశపు చిన్నదాని వంటి వారు ఈ సంఘములో లేపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. తన దైవజనుడు గురించి నయమాను భార్యతో మంచి సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా. ఈ నయమాను గారిని ఆత్మీయ తండ్రి దగ్గరికి నడిపించింది. మా సంఘానికి రండి, మేమంతా కలిసి ప్రార్థన చేస్తే మీరు బాగుపడతారు, ఇల్లు కట్టుకుంటారు, పిల్లల్ని ఇస్తాడు దేవుడు, నీకు ఉద్యోగం వస్తుంది, మేలు జరుగుతుంది, మా సంఘానికి రండి, మా పాస్టర్ గారి దగ్గర రండి, ఆయన ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడని సాక్ష్యం చెప్పేవాళ్ళు ఈనాడు క్రైస్తవ సంఘాలలో కరువైపోయారు. నయమాను జీవితాన్ని ప్రభావితం చేసిన మొదటి వ్యక్తి ఇశ్రాయేలు దేశపు చిన్నది. దేవుని బిడ్డలారా, గనురాలైనటువంటి ఒక స్త్రీ ప్రవక్త అయిన ఎలీషా గారు సువార్త పరిచర్య కొరకు ఆ ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆ స్త్రీ దైవజనుడిని తన ఇంటికి ఆహ్వానించింది. అయ్యా, మీరు తప్పనిసరిగా ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతిసారి మా ఇంటికి వచ్చి మీరు భోజనం చేయాలని దైవజనుడిని బలవంతం చేస్తే అంగీకరించి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమె ఇంటికి వెళ్ళి భోంచేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆమెకు ఒక ఆలోచన వచ్చింది, అయ్యో ఆయన భోంచేసి వెళ్ళిపోతూ ఉన్నాడు, ఆయన విశ్రాంతి తీసుకోవడానికి ఆయన కొరకు ఒక మంచి గదిని కట్టించాలి, ఆ గదిలో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి తన భర్తతో చెప్తూ ఉండి ఏమండి, మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని ఆ దైవజనుడు గురించి గనురాలు తన భర్తతో మంచి సాక్ష్యం చెప్పింది. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాడు. ఎన్నో సంవత్సరాలుగా ఈ మన్న సంఘానికి వస్తున్న దేవుని బిడ్డ, ఈ సంఘానికి వస్తున్న నీవు నీ భర్తకు, నీ పిల్లలకు, నీ భార్యకు, నీ బంధువులకు, నీ స్నేహితులకు ఎప్పుడైనా నీ ఆత్మీయ తండ్రి గురించి, ఆత్మీయ తల్లి గురించి ఏ రోజైనా నువ్వు మంచి సాక్ష్యం చెప్పావా? ఈ స్త్రీ తన భర్తతో మంచి సాక్ష్యం చెప్పింది, అంగీకరించి అతను కొరకు ఒక మేడ గది కట్టించాడు. ఈనాడు ఆత్మీయ దైవజనుడికి సంఘమునకు విరోధులు ఎవరో తెలుసా? మన పిల్లలే. ఎందుకు? దైవజనుడి గురించి మంచి సాక్ష్యం చెప్పరు. దైవజనుడిలో ఉన్న 99.99% ఉన్న మంచి గురించి ఎక్కడా చెప్పరు. ఎక్కడో 0.1 ఉంటుంది, ఎందుకంటే మేము మనుషులమేగా, ఎక్కడో 0.1 చిన్న లోపం ఉంటుంది, ఆ లోపం పట్టుకుని వెళ్ళి ఊరంతా డొప్పేసేస్తాం. అదే చెప్తాం మీ ఆయనకి, అదే చెప్తాం నీ పిల్లలకి, జీవితాంతం అలాగే ఉండిపోతారు తప్ప మందిరానికి రారు. ఈనాడు అనేకులు ప్రియరా నయమాను వలె ఎలీషా దగ్గరికి వచ్చి స్వస్థత పొందినట్లుగా
ఈ రోజు అనేకులు దైవజనుడి దగ్గరికి వచ్చి స్వస్థత పొందాలంటే, మేలు పొందాలంటే, ఇక్కడ రక్షించబడిన ప్రతి విశ్వాసి ఇశ్రాయేలు దేశపు చిన్నదాని వలె ఆత్మీయ దైవజనుడి గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. అలాంటి వారు కావాలి సంఘంలో. హల్లెలూయా. మా సంఘంలో ఒక ఆమె ఉంది, ఆమె రక్షణ పొందింది, కుమార్తెలు రక్షణ పొందారు. ఆమె సాక్ష్యం చెప్తూ ఉండేది, అయ్యా నా కొడుకులు మారాలని ప్రార్థన చేయండి, కొడుకులు మారాలని ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తాను. 2 సంవత్సరాలు 3, 4, 5, 10, 15 అయిపోతుంది, రక్షణ పొందట్లే, రక్షణ పొందట్లే. తల్లి చెప్తూ ఉంది, నా కొడుకు మారాలని ప్రార్థన చేయండి. చివరికి 15-16 సంవత్సరాల తర్వాత రక్షణ పొందాడు ఆ బిడ్డ. రక్షణ పొందిన తర్వాత కొన్ని వారాలు మందిరానికి వచ్చి ఉపదేశాన్ని విన్న తర్వాత నన్ను పట్టుకుని ఏడుస్తున్నాడు. ఎందుకు రా అని అడిగాను నేను. వాడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఈ 15 సంవత్సరాలలో నా తల్లి, మా అమ్మ మీ గురించి ఏనాడు మంచిగా చెప్పలేదు, ఏనాడు మంచిగా చెప్పలేదు, విషబీజాలు నాటింది, మీ గురించి చెడ్డగా చెప్పింది, మీ గురించి ఏవేవో మాటలు చెప్పింది. కానీ నేను వచ్చి ఉపదేశం విన్న తర్వాత మా అమ్మ చెప్పిన దానికి, నేను చూసిన దానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆ బిడ్డ 10 సంవత్సరాలు దేవునికి దూరముగా ఉండడానికి కారణం దైవజనుడి గురించి వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, ఏం చెప్పింది, చెడ్డగా చెప్పింది. ఇక్కడ మారాలని ప్రార్థన చేయమంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారిలో ఉన్న ఆ యొక్క మంచిని గురించి చెప్పకుండా, దేవుని సంఘములో జరుగుతున్న కార్యాల గురించి చెప్పకుండా, అనవసరమైన లేనిపోని విషయాలన్నీ చెప్తూ ఉంటే ఎవడ మారతాడండి ఈరోజు? ఈరోజు అనేకులు మారి దైవజనుడి దగ్గరికి రావాలంటే మీరిచ్చిన సాక్ష్యమే కారణం. ఈరోజు అనేకులు దైవజనుడి దగ్గరికి రాకపోవడానికి కారణం కూడా సంఘమే. మారాలన్నా మీరే, మారకపోకూడదనా మీరే. ఈ చిన్నది తన ఆత్మీయ దైవజనుడి గురించి మంచి సాక్ష్యం చెప్పింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంఘము బయట ఉన్నవారికి, సంఘము లోపల ఉన్నవారు మీ ఆత్మీయ దైవజనుడి గురించి ఏం చెప్పాలి, ఏం చెప్పాలి, మంచి సాక్ష్యం చెప్పాలి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ చిన్నది శత్రువైన నయమానును ప్రేమించింది. రెండవదిగా దైవజనుడైన ఎలీషాను గురించి మంచి సాక్ష్యం చెప్పింది. నా 2 చేతులు జోడించి ఇక్కడ కూర్చుని వాక్యాన్ని వింటున్న మీకు, ఈ లైవ్లో వాక్యాన్ని వింటున్న క్రైస్తవ సమాజానికి నా 2 చేతులు జోడించి సవినీయముగా ఒక సేవకునిగా వేడుకుంటున్నాను. కలలో కూడా దైవజనుడి గురించి ఎప్పుడు చెడ్డగా చెప్పొద్దు, చెడ్డగా చెప్పి దేవుని పని పాడు చేయొద్దు. ఈనాడు చాలామంది రావాలనుకుంటున్నారు, కానీ మీరు చెప్పినటువంటి ఆ చెడ్డ సాక్ష్యాలను బట్టి ఈనాడు అనేకులు దేవుని సన్నిధికి రాలేని స్థితిలో ఉన్నారు. ఈరోజు ఈ ఇశ్రాయేలు దేశపు చిన్నది శత్రువైన నయమానుడు ప్రేమించడం మాత్రమే కాదు, కానీ దైవజనుడి గురించి మంచి సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా. మా పాస్టర్ గారు ప్రార్థనాయోధుడు, మా పాస్టర్ గారు బాగా వాక్యం చెప్తారు, ఆయన కన్నీరు కాచి ప్రార్థిస్తారు, ఆయన ప్రేమిస్తారు, ఆయన దాతృత్వం కలిగిన వాడు, ఆయన ప్రార్థిస్తే కార్యం జరుగుతుంది. రండి అని మీ ఆత్మీయ దైవజనుడి గురించి మంచి సాక్ష్యము చెప్పిన రోజున ఈ కాకినాడ పట్టణంలో, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక మంది అంగజనులు పరుగు పరుగున ఈ మన్న సంఘానికి వస్తారు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. నీ కుటుంబంలో వారు ఈరోజు అనేకులు దేవుని సన్నిధికి రాకపోవడానికి కారణం
నీవిచ్చిన సాక్ష్యం. హల్లెలూయా. శత్రువైన నయమానుడు ప్రేమించింది. రెండవదిగా తన దైవజనుడు గురించి ఏం చెప్పిందమ్మా? మంచి సాక్ష్యం చెప్పింది. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇప్పుడు తన భార్యతో, నయమాను భార్యతో చెప్పిన ఈ మాటలు ప్రిలారా, ఈ నయమాను భార్య ఎవరికి చెప్పాలి? చెప్పండి, ఎవరికి చెప్పాలి? వాళ్ళ ఆయన గారికి చెప్పాలి. ఎవరికి చెప్పాలమ్మా? ఏ విషయాలు చెప్పాలి? ఈ చిన్నది చెప్పింది చెప్పినట్టుగా చెప్పాలి. భర్త మేలు కోరే వ్యక్తివైతే, భర్త బాగుపడాలని, భర్త దీవించబడాలని, భర్త స్వస్థత పొందాలని మేలు కోరే ఒక మంచి భార్యగా నీ భర్తతో దేవుని గురించి చెప్పాలి. బైబిల్లో రాయబడిన మాట, అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్యను బట్టి పరిశుద్ధపరచబడతాడు. హల్లెలూయా. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడుతుందని బైబిల్ రాయబడి ఉంది. ఎందుకు తెలుసా? నిన్ను దేవుడు రక్షించుకున్నాడు. నీ ద్వారా నీ భర్త రక్షించబడాలి, నీ ద్వారా నీ భార్య రక్షించబడాలి, మీ ద్వారా మీ పిల్లలు రక్షించబడాలి. అందుకే నీ గృహములో ముందుగా దేవుడు నిన్ను కోరుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ చిన్నది చెప్పిన విషయాన్ని తన భర్తతో చెప్పింది. ఇప్పుడు నయమాను ఎవరితో చెప్పాలి? చెప్పండి, ఎవరితో చెప్పాలి? రాజుగారితో చెప్పాలి. తన భార్య చెప్పిన విషయాన్ని రాజుగారితో చెప్పాలి. దేవునికి స్తోత్రం. అయ్యా, ఇశ్రాయేలు దేశం మీదకి నేను యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక చిన్నదానిని బంధించి నా ఇంట్లో పనిపిల్లగా పెట్టుకున్నాను. ఆ పనిపిల్ల నాకున్న కుష్ఠరోగాన్ని చూసి నా భార్యతో చెప్పింది, వాళ్ళ దేశంలో ఎలీషా అనే ఒక దైవజనుడు ఉన్నాడట, అక్కడికి వెళితే ఆయన నాకున్న కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడట అని నయమాను రాజుతో చెప్తూ ఉంటే నేను అనుకున్నాను, ఈ మాటలు విన్న వెంటనే నా రాజు, ఆ సిరియా రాజు ఎగిరి గొంతులేశాడు. హల్లెలూయా. ఎందుకు ఎగిరి గొంతులేశాడు? ఈ నయమాను అంటే రాజుగారికి ఎంతో ఇష్టం. రాజు దృష్టిలో గనుడై దయ పొందిన వాడిగా ఉన్నాడు. ప్రిలారా, ఈ చిన్నదాని మాటలు దేశాధిని అతను కదిలించాయి. హల్లెలూయా. ఎవరినండి? ఈ చిన్నదాని మాటలు దేశాధినేతను కదిలించాయి. ప్రిలారా, ఈ చిన్నదిచ్చిన సాక్ష్యము ఒక దేశాన్ని పరిపాలించే రాజును కదిలించినప్పుడు మరి నీ సాక్ష్యము ఎంతమందిని కదిలించింది? నీ సాక్ష్యము ఎంతమందిని రక్షించగలిగింది? నీ సాక్ష్యము ఎంతమందిని మార్చగలిగింది? నువ్విచ్చిన సాక్ష్యము ఎంతమందిని దైవజనుడి దగ్గరికి తీసుకురాగలిగింది? హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తా ఉన్నాను. మనమందరం చనిపోయిన తర్వాత మన దేహము సమాధిలోనికి వెళుతుంది. మనము చనిపోయిన తర్వాత మన దేహము సమాధిలోనికి వెళుతుంది, కానీ మన సాక్ష్యము సమాజములోనికి వెళ్ళి అనేక మందిని ప్రభావితము చేయాలి. హల్లెలూయా. మనము చనిపోయినా మన సాక్ష్యము బ్రతుకుండాలి. హల్లెలూయా. చనిపోయిన తర్వాత కూడా ఈ సంఘములో నీ సాక్ష్యం వినబడాలి, ఈ ప్రాంతములో నిన్ను గురించిన సాక్ష్యం వినబడాలి. అదే దేవుడు కోరుతున్నాడు. ఈమె సాక్ష్యము దేశాధినేతను కదిలించింది. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్పాడు, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మీలో ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు సంపాదించిన ఆస్తులు, నువ్వు సంపాదించిన భవనాలు,
నువ్వు సంపాదించిన సిరి సంపదలో, నువ్వు సంపాదించిన పేరు ప్రఖ్యాతలో, నువ్వు సంపాదించిన అధికారము హోదా నీతో రాదో. నువ్వు చనిపోయిన తర్వాత ఈ భూమి మీద నిన్ను గురించి అనేకులకు తెలియజెప్పేది నీ సాక్ష్యం. నీవు చనిపోయినా నీ సాక్ష్యం చచ్చిపోకూడదు. హల్లెలూయా. ఆ ఉద్దేశంతోనే నా జీవితాన్ని దేవునికి సమర్పించుకుని నేను సేవ చేస్తున్నాను. నేను యేసయ్యని ఒకటే అడిగాను, యేసయ్యా ఈ జాండ్రు అనే చిన్న దీన సేవకుడు చచ్చిపోయిన తర్వాత నా సాక్ష్యము ఈ లోకంలో అనేక మందిని ప్రభావితం చేయాలయ్యా. ఆ విధంగా నా జీవితాన్ని దేవునికి సమర్పించుకుని ఒక రోషము కలిగిన దేవుని సేవకునిగా 19 సంవత్సరాలుగా ఈ మైకు పట్టుకుని ప్రభు గురించి సాక్ష్యం చెప్తూ అనేకులను ప్రభులోనికి నడిపిస్తూ ఉన్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ చిన్నది శత్రువైన నయమానుడు ప్రేమించింది. రెండవది తన ఆత్మీయ దైవజనుడి గురించి మంచి సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా. బయటికి వెళ్ళి ఏం చెప్పాలమ్మా చెప్పండి, బయటికి వెళ్ళి ఏం చెప్పాలి? మన సంఘములో ఉన్న బలహీనతలకు అది చెప్పేది ఏం చెప్పాలి? ఇక్కడ దేవుడు చేస్తున్న కార్యాలు, దైవజనుడిలో ఉన్న అభిషేకం, ఆ అభిషేకము ద్వారా ఆయన ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలను ఊరంతా డప్పే. హల్లెలూయా. ఈమిచ్చిన సాక్ష్యం దేశాధినేతను కదిలించింది. హల్లెలూయా. వెంటనే ఈ రాజు సంతోషించి విలువైన బహుమానాలు, బంగారు వస్త్రాలు, విలువైన బహుమానాలన్నీ మూట కట్టి కొంతమంది పరివారాన్ని ఇచ్చి ఒక ఉత్తరాన్ని రాసి ఆ ఉత్తరాన్ని నయమాని గారికి ఇచ్చి ఇస్రాయేలు దేశపు రాజు దగ్గరికి పంపించాడు. ఇప్పుడు నయమాను కొన్ని విలువైన బహుమానములతో, పరివారముతో, గుర్రములతోనూ రథముతో బయలుదేరి ఇస్రాయేలు దేశపు రాజు దగ్గరికి వచ్చాడు. వచ్చి, సార్ నమస్తే, నేను సిరియా దేశపు సైన్యాధిపతిని, మై నేమ్ ఇస్ నయమాన్, మా రాజుగారు నీ దగ్గరికి పంపించారు, ఈ ఉత్తరం పంపించారు అని ఉత్తరం ఇచ్చాడు. ఆ ఉత్తరం ఓపెన్ చేసి ఈ ఇస్రాయేలు దేశపు రాజు చదువుకుని బట్టలు చింపుకుని ఏడుస్తున్నాడట, వస్త్రాలు చింపుకుని ఏడుస్తున్నాడు. ఇంతకు అద్దులేముంది, నా సైన్యాధిపతి అయిన నయమానును పంపిస్తున్నాను, అతడు కుష్ఠరోగి, నువ్వు అతన్ని బాగు చేయాలి, అతన్ని స్వస్థపరచాలి, అతనుకున్న కుష్ఠరోగాన్ని తీసివేయాలని ఉత్తరంలో రాశాడు. రాజుగారు ఎడుతున్నాడు బట్టలు చింపుకుని. అయ్యి బాబోయ్, ఈ రాజు నాతో కలహానికి ఏ విధంగా కారణాన్ని వెతుకుతున్నాడో చూడండి ఎంత అన్యాయం. ఒకరిని బ్రతికించడానికి బాగు చేయడానికి నేనేమన్నా దేవుణ్ణా అని వస్త్రాలు చెప్పుకొని ఏడుస్తుంటే ఈ సంగతి ఎలీషా గారికి కనబడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంటనే ఎలీషా కబురు పెట్టాడు, రాజా ఎందుకయ్యా నువ్వు వస్త్రాలు చెప్పుకొని ఏడుస్తున్నావు? నీ దగ్గరకు వచ్చిన వాణిని నా దగ్గరికి పంపించమన్నాడు. హల్లెలూయా. చూడండి ఆ మాట చదవండి, 5వ అధ్యాయము 10వ వచనం. ప్రియులారా, 8వ వచనం, ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడని ఎలీషాకి వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములను నువ్వెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అతడు అని రాజునకు వర్తమానము చేశాను. వెంటనే రాజు అన్నాడు, బాబు నిన్ను స్వస్థపరిచేది నేను కాదు నాయన, మా పాస్టర్ గారు ఉన్నారు అని చెప్పి అడ్రస్ చెప్పి పంపించేశాడు. ఇప్పుడు 9వ వచనం చదవండి, నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎక్కడికి వచ్చాడు? ఎలీషా గారింటికి వచ్చాడు. అందరూ నా వైపు చూస్తూ జాగ్రత్తగా వాక్యం వినాలి. ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థన కూడికలలో
ఆయా సంఘాలలో బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం ఇది. ఈ సంఘములో ఈ వర్తమానము ద్వారా ఈనాడు అనేక మంది క్రైస్తవుల జీవితాలను, క్రైస్తవ సంఘాలను దేవుడు సరిచేస్తున్నాడు. ఈ మన్నా సంఘానికి కూడా దేవుడు సరిచేస్తున్నాడు. ఈ వర్తమానము ద్వారా ఈ మన్నా సంఘములో విశ్వాసులారా, మీ పరిచర్యలో ఈ సంఘములో ఈ వర్తమానము ద్వారా ఒక ఉద్యమం దేవుడు రగిలించబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా గారి ఇంటికి వచ్చాడు. ఇంటి ద్వారము ముందర నిలుచున్నాడు. వెంటనే ఎలీషా గారు ఒక పనివాణ్ణి పంపించాడు. ఇంటికి వచ్చిన నయమాను దగ్గరికి ఆయన రాలేదు, కానీ ఇంట్లో ఉండి ఒక పనివాణ్ణి పంపించి ఒక మాట చెప్పాడు. నాయన గెహాజీ నువ్వు వెళ్ళి, నయమాన్ వచ్చాడు, వాడు కుష్ఠరోగి, ఇదిగో మన దేశంలో యార్దాని నది ఉంది కదా, అక్కడికి వెళ్ళి 7 మార్లు మునగమని చెప్పు, మునిగిపోతే వాడు బాగుపడతాడని చెప్పు అని చెప్పి గెహాజీని పంపించాడు. ఈ గెహాజీ వచ్చి నయమాని గారికి వందనాలు చెప్పాడు. అయ్యా, మా గురువు గారు చెప్పారు నీ వెళ్ళి యార్దాను నదిలో 7 సార్లు మునిగితే నీకున్న కుష్ఠరోగం పోతుందని చెప్పమన్నాడని చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 11వ వచనం, అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను నయమానికి ఏమొచ్చింది, పిల్లారా యార్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడని ఈ నయమాని గారికి కోపం రాలేదు. ఆయనకు వచ్చిన కోపం ఎందుకో తెలుసా, వాక్యం చదవండి అక్కడ. అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మార్పునని నేను అనుకుంటుని. అందరు నా వైపు చూడాలి. నయమానికి ఎప్పుడైతే ఈ గెహాజీ చెప్పాడో వీడికి కోపము వచ్చి తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ యొర్దాను నదిలో 7 మార్లు మునిగి స్నానము చెయ్య మన్నందుకు కాదు వీడికి వచ్చిన కోపం. నేనంత దూరము నుండి ప్రయాణము చేసి నేనెవరిని ప్రపంచ దేశాలను జయిస్తున్నాను, నేనెవరిని, నా స్థితి ఏంటి, నా హోదా ఏంటి, ఆస్ట్రేలియా యొక్క పాస్టరు నేను, మా దేశములో రాజుగారి దృష్టిలో గనుడై దయ పొందిన వాడిగా ప్రపంచ దేశాలను జయిస్తున్న వీరుణ్ణి నేనెవరినో వీడికి తెలిస్తే నా దగ్గరకు వచ్చి నిలబడేవాడు. హల్లెలూయా. అక్కడ మీరు చదవండి స్పష్టంగా, నా యొద్దకు వచ్చి నిలిచి యొర్దాను నదిలో మునగమన్నందుకు కాదు వీడికి వచ్చిన కోపం. ఆ పాస్టర్ గారు వీడి దగ్గరికి వచ్చి నిలబడి చేతులు కట్టుకుని బాబయ్యా యొర్దాను నదిలో మునుగు బాగుపడతావంటే మునిగేవాడు, రాలేదని, తన దగ్గరికి రాలేదని, నిలబడలేదని కోపంతో తిరిగి వెళ్ళిపోతామన్నాడు. ఈనాడు చాలామంది విశ్వాసులు కూడా ఈ విధంగానే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు దేవుని దగ్గర తప్ప ఏ వ్యక్తి దగ్గర తల వంచడు. హల్లెలూయా. మీ దగ్గర నిలబడవలసిన పని మాకు లేదు, దేవుని దగ్గర నిలబడతాం మేము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈనాడు చాలామంది పాస్టర్ గారిని పిలిచినప్పుడు ఒకవేళ ఏదైనా పనుండి, ఏదైనా అర్జెంట్ పనుండి రాకపోతే ఏమైపోతున్నారు, ఈరోజు మానేస్తున్నారు. దాని వెనకాల కారణాలు ఏంటి? హల్లెలూయా. ఒకడు కూటం పెట్టుకున్నాడు, నేను మరొక చోటకి వెళ్ళి పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలి. పెళ్లి మార్చాలనుకుంటుందండి, పెళ్లి మార్చాలనుకుంటుందా? కూటం మార్చడానికి ఉంటుంది, కానీ పెళ్లి మార్చడానికి ఉండదు. వాడు ఇంకొక విశ్వాసం అన్నాడంట, ఇదేంటరా పాస్టర్ గారు నడకుండా కూటం పెట్టేశావు, ఇప్పుడికిప్పుడు రమ్మంటావు, ఆయన చాలా బిజీగా ఉన్నాడు, ఆయన ఎక్కడికో వెళ్ళి పెళ్లి చేయాలంటే ఆడు వస్తే వస్తాడు, లేకపోతే పక్కన తీసుకొచ్చి ప్రార్థన చేయంతని అన్నాడు. వస్తే వస్తాడు లేకపోతే పక్కన తీసుకొచ్చి, ఇదే నా నువ్వు నేర్చుకున్న సంస్కృతి, ఇదే నా నువ్వు నేర్చుకున్న భక్తి.
దైవజనుని అర్థం చేసుకోవాలి. వారికి ఏం కావాలి? స్వస్థత కావాలి. ఏం కావాలమ్మా? స్వస్థత కావాలి. స్వస్థత కావాలంటే యోర్దాను నదుల మునగాలి. నీ అధికారం, నీ హోదా, నీ పేరు ప్రఖ్యాతలు ఎవరికి కావాలి? దేవుని సన్నిధిలో అహంకారము నీకు ఉండకూడదు. గర్వము పనిచేయదు, కోపిష్టతనము పనిచేయదు. ఇవన్నీ కూడా విసర్జించాలి. ఇవన్నీ చెడ్డవి. నా దగ్గరికి రాలేదు, వచ్చి నిలబడలేదని కోపంతో తిరిగి వెళ్ళిపోతున్నాడు ఎవరో ఈ నయమాను. హల్లెలూయా. పైగా అంటున్నాడు, నా దగ్గరికి వచ్చి నిలబడి ఎక్కడైతే కుష్ఠరోగం ఉందో అక్కడ చెయ్యేసి ప్రార్థన చేస్తాడు అనుకున్నాను, వీడు నా దగ్గర రాలేదు, నాతో మాట్లాడలేదు అని చెప్పేసి కోపంతో వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు. రే, మన దేశంలో ఉన్న అపనాయును పరుపు నదుల కంటే ఇవి గొప్ప నదా? అక్కడ మునిగి స్వస్థత నొందలేనా? మరి మీ దేశపు నదులు అంత గొప్ప నదులైతే ఇక్కడికెందుకు రావాలి నువ్వు? అక్కడే మునగొచ్చుగా. ఈ యొర్దాను నదిలో మునగమంటాడా? ఈ యొర్దాను నదిలో ప్రవహించే నీరు మురుకు నీరు. మా దేశంలో ఉన్న నదులు శ్రేష్టమైన నదులు, అక్కడ మునిగి శుద్ధి నొందలేనా? ఇందులో మునగమంటాడా? ప్రిలారా, ఒక మాట ఉంది, ఏ వంక లేనివాడు డొంకట్టుకుని ఏడ్చాడంట. ఎందుకు రా ఏడుతున్నావంటే ఎగదెబ్బడానికి అన్నాడంట. ఎగదెబ్బేవాడు ఇలాగే ఏడుతాడు. మానాలి అనుకున్నవాడు ఏవో సాకులు చూపిస్తాడు. తనలో ఉన్న బలహీనతలు ఎక్కడా చెప్పడం. దేవుని బిడ్డలారా, రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతున్నాడు అక్కడ. అనుకుని చూడండి, అక్కడ వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేదా నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను అని రాయబడింది. రౌద్రుడై కోపంతో తిరిగి వెళ్ళిపోయాడు, సగం దూరం వెళ్ళిపోయాడు. పిల్లారా, 13వ వచనం, నయమాను జీవితాన్ని ప్రభావితము చేసిన 2వ వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం చేస్తామన్నాడు. చప్పట్లు కొట్టాను గట్టిగా. హల్లెలూయా. ప్రియరా, 13వ వచనం, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నువ్వు చేయకుందువా? స్నానము చేసి శుద్ధుడవ కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు, ఇతడు రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఈ నయమానుతో వచ్చినటువంటి దాసులలో ఒక దాసుడు నయమంత అంటున్నాడు, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యము చేయమంటే నువ్వు చేయకుంటావా? ఓ 10 కేజీలు బంగారం అడిగితే నువ్వు ఇస్తావు కదా? 1 కోటి రూపాయలు డబ్బు అడిగితే ఇస్తావు కదా? 1 లక్ష మందికి భోజనాలు పెట్టమంటే పెడతావుగా? స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కదా నాయనా అని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతున్నా ఈ నయమానును సమాధానపరిచి వెనక్కు తిరిగి తీసుకొచ్చి యొర్దాను నది దగ్గరికి తీసుకెళ్ళాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. నయమాను జీవితాన్ని ప్రభావితము చేసిన 2వ వ్యక్తి ప్రియులారా, నయమాను దాసుడు. ఈనాడు క్రైస్తవ సంఘానికి నయమాను దాసుడు వంటి వ్యక్తులు ఈ సంఘములో, క్రైస్తవ సంఘములో లేపబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిజానికి దాసుడు ఏమన్నాడంటే, అయ్యగారు, 144 మైళ్ళ దూరము నుండి మనం ప్రయాణం చేసి వస్తే అవుట్రాలు ఈ పాస్టర్ గాడు, నువ్వెవరో తెలియకుండా, నువ్వింత గొప్ప వ్యక్తివైతే నీ దగ్గరికి వచ్చి నిలబడకుండా, ఒక్క మాట చెప్పకుండా, ప్రార్థన చేయకుండా
ఈ మురికి నీటిలో మునగమంటాడా, రండే పోదాం అన్నాడా? రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతున్న వ్యక్తిని సమాధానపరుస్తున్నాడా? ఈనాడు సంఘానికి అటువంటి వాళ్ళు కావాలి. యేసయ్య చెప్పాడు, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సంఘంపై, దైవజనుడుపై పిలారా, రౌద్రంతో కోపంతో ఏవో చిన్న చిన్న కారణాలతో అలిగి సనిగి వెనక్కి వెళ్ళిపోతున్న వారిని ఈ సంఘములో ఉన్న మీరు నయమాను దాసుని వలె సమాధాన పరిచి తిరిగి దైవజనుడు దగ్గరికి, దేవుని దగ్గరికి తీసుకువచ్చే విశ్వాసులు ఈరోజు సంఘానికి కావాలి. హల్లెలూయా. రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతున్న వాడికి పొల లైట్ లేదా? ఈనాడు చాలామంది ఎవరైనా ఏదో చిన్న చిన్న కారణాలతో తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు, మానేస్తూ ఉంటారు. పాస్టర్ గారి మీదో సంఘములో ఉన్న ఎవరో ఒకరి మీద అలిగి ఏం చేస్తారో మానేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఏం వెళ్ళి ఏం చేయాలి? మీరు దైవజనుడి పక్షంగా మీరు వెళ్ళి సమాధానపరిచి, అయ్యగారు నీకోసం కన్నీరు కాచి ప్రార్థన చేసి నేను దేవుళ్ళకి నడిపించర్రా, నువ్వు ఆయన ప్రార్థన వల్లే కదరా ఇల్లు కట్టుకున్నావు, ఆయన ప్రార్థన వల్లే కదరా చచ్చిపోయిన నువ్వు బ్రతుకావు, ఆయన ప్రార్థన వల్లే కదరా ఈరోజంత ఆశీర్వాదకరంగా సంతోషంగా ఉన్నావు, పెట్టిన ఆయన ఓ మాట నిన్నంటే నీ ఒళ్ళు చిల్లడిపోయిందా, నీ ప్రెస్టేజ్కి ఏమైనా భంగం వచ్చిందా, పెట్టుకి ఒక మాట అనే అధికారం లేదా అని చెప్పి సమాధానకరంగా మాట్లాడితే బుద్ధి తెలుసుకుని వస్తారు. హల్లెలూయా. అనుభవంతో చెప్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో మా సంఘంలో రెండు కుటుంబాలు మానేసాయి. మానేసిన వారిని నేను తప్పు పట్టట్లే. ఎందుకో తెలుసా? ఈ మానేసిన వారిని లోపల ఉన్న వాళ్ళు ఏం చేయాలి? పెట్టే ఆయనకి ఒక మాట అనే అధికారం లేదా అని సమాధానపరిచి, పాస్టర్ గారు రోజు మీకోసం ప్రార్థన చేస్తున్నారు, రోజు కన్నీళ్ళు కారుస్తున్నాడు, రోజు తలంచుకుంటున్నాడు, అయ్యో వారు రావాలయ్యా అని రోజు ప్రార్థన చేస్తాడు అని చెప్తే వాళ్ళు వస్తారా లేదా? అలా చెప్పకుండా ఈ మానేసిన వాళ్ళకి, ఇదిగో ఈరోజు ఆదివారం ప్రసంగం నీ గురించే చెప్పాడు, మీ ఆవిడ గురించే చెప్పాడు, నీ గురించే చెప్పాడని ఒక ముగ్గురు వ్యక్తులు వాళ్ళను రెచ్చగొట్టేశారండి. సమాధాన పరచవలసిన వీళ్ళు వాళ్ళని రెచ్చగొడితే వాళ్ళు తిరిగి వస్తారా? ఇప్పుడు వాళ్ళు ఈరోజు సంఘాన్ని, దైవజనుడిని విడిచి మరొక చోటకు వెళ్ళడానికి కారణం సంఘములో ఉన్న ఆ ముగ్గురు చెప్పిన చెప్పుడు కొంటి మాటలు. హల్లెలూయా. దైవజనుడు, నేను ఒక మాట చెప్తూ ఉన్నాను ప్రియులారా, పూర్వ దినాలలో ఆత్మలు రక్షించబడడానికి ఎంతో ప్రయాసపడవలసి వచ్చేది, ఇప్పుడు ఆ ఆత్మలను కాపాడుకోవడానికి కష్టపడవలసి వస్తూ ఉంది. ఎందుకు? చుట్టూ గుంటనక్కలు తోడేళ్ళ వంటి వ్యక్తులు వచ్చారు, మా దగ్గర రండి కల్లుబొల్లు మాటలు చెప్పి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు ఆ రెండు కుటుంబాలు దూరం అవ్వడానికి కారణాన్ని ప్రభు దగ్గర నేను అన్వేషించినప్పుడు ప్రభు నాతో చెప్పిన విషయాలు, సంఘములో ఉన్న ముగ్గురు వ్యక్తులు ప్రతి వారం ఆరాధన అవ్వగానే ఇంటికి వెళ్ళిపోవడం, కూర్చోవడం, నీ గురించే బాగా నూరి పోసి సంఘములో ఏమి ఎరగనట్టి నంగనాచ్చేలాగా ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు వస్తారా? రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతున్న వారిని సమాధానపరిచే నయమాను వంటి దాసులు సంఘానికి కావాలి. స్తోత్రం చెప్పండమ్మా. హల్లెలూయా. ఏమండి, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెండ్రుల మధ్యలో కానీ గొడవలు వస్తాయా రావా? అలాగని చెప్పి బంధాలు తెంచేసుకుంటారా? చెప్పండి గట్టిగా. కొన్ని రోజులు దూరంగా ఉన్న ఏదో రోజుని కలుస్తారు. నీ ఇంట్లో గొడవ వచ్చిందని పక్కింట్లోకి వెళ్ళి కూర్చుంటావా? చెప్పండి గట్టిగా. ఎల్లంగా. హల్లెలూయా.
ఆ కుటుంబములో వచ్చిన గొడవను పరిష్కరించడానికి ఆ కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తివి నీవే కావాలి ఈరోజు. ఆ వ్యక్తి ఈ మన్నా సంఘములో ఉన్న విశ్వాసి కావాలి. ఆ వ్యక్తి యేసయ్య నమ్ముకున్న క్రైస్తవుడై ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతున్నటువంటి ఈ నయమాను గారిని సమాధానపరిచి ఎక్కడికి నడిపించాడంటే యార్దాను నది వైపుకి నడిపించాడు. సర్లేరా, అప్పుడు దిగింది ఇడికి, అప్పుడు దిగింది, కోపం అణిగింది. యార్దాను నది దగ్గరికి వెళ్ళాడు. చూడగానే ఇదంతా మురికి నీరు. సంశయిస్తున్నాడు. అయ్యగారు ఏం వెనకాడొద్దు, ఆ పాస్టర్ గారు చెప్పారు కదా మునగండి. యార్దాను నదిలో మునుగు లేచాడు. నేను చెప్పానా కుష్ఠరోగం పోలేదురా అయ్యగారు? ఎందుకండి, 7 సార్లు ఏం చెప్పాడండి ఆయన? ఒక్కసారి మునిగి బాగుపడలేదంటారేంటి మునగండి అన్నాడు. 1వ సారి, 2వ సారి, 3, 4, 5, 6, 7వ సారి మునిగి లేచేసరికి అతని దేహము పసిపిల్ల దేహము వలె మారిపోయింది. గట్టిగా కొట్టాలి చెప్పట్లు మీరు. హల్లెలూయా. ఏమయ్యాడు చెప్పండి? ఏమయ్యాడు? శుద్ధైపోయాడు. పసిపిల్ల దేహము వలె అతని శరీరం మారిపోయింది. నేను మిమ్మల్ని మాట్లాడుగుతున్నాను. ఇప్పుడు ఈ నయమాను అంత గొప్పగా స్వస్థత పొందుకోవడానికి కారణం ఎవరంటారు? ఎవరు? నయమాను దాసుడు. హల్లెలూయ. అయ్యగారు మీరేంటండి, మీ స్టేటస్ ఏంటండి? ఆఫ్టర్ ఆల్ వాడు పాస్టరు అని చెప్పి ఆ మిగతా దాసులలో వీడు కూడా కలిసిపోయి వెళ్ళిపోదాము రండి అంటే ఈ నయమాను ఎప్పటికీ కుష్ఠరోగంతోనే ఉండేవాడు. ఈ నయమాను స్వస్థత పొందడానికి ఇశ్రాయేలు దేశములో అనేక మంది కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదు అని యేసయ్య చెప్పడంలో పరమార్థం ఏమిటంటే అతని జీవితాన్ని ప్రభావితము చేసిన ఇద్దరు వ్యక్తులు ఇశ్రాయేలు దేశపు చిన్నది నయమాను దాసుడు. హల్లెలూయా. ఈరోజు ఈ క్యారెక్టర్లు కలిగిన వ్యక్తులు సంఘాల్లో లేపబడుదురు కాక. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశపు ఆ చిన్నదాని వలె శత్రువులను ప్రేమించి దైవజనుడి గురించి మంచి సాక్ష్యం చెప్పి ఆ సాక్ష్యము చేత అనేకులను ప్రభావితము చేయగలిగిన రోజున అనేక మంది ఈ అంచ దినములలో యెహోవా మందిర పర్వతమునకు ఎక్కు వెళ్ళుదము రండని ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది అన్యజనులు దేవుని మందిరానికి వస్తారని వాగ్దానం ఈ క్రైస్తవ సార్వత్రిక ఆధునిక సంఘములో ఈ ఆధునిక కాలములో 100% నెరవేరుతుంది. హల్లెలూయ. ప్రవచనం తెలుసా? ఒక యూదును చెంగు పట్టుకుని 10 మంది అన్యజనులు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అనే సంగతి వినబడిందని మనతో పాటు 10 మంది అన్యజనులు వస్తారు. హల్లెలూయ. నయమాను దాసుడు రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతున్నటువంటి ఈ నయమాను ఏం చేస్తున్నాడు? సమాధానపరుస్తూ ఉన్నాడు. అలా సమాధానపరిచేవారు ఈరోజు క్రైస్తవ సంఘంలో ఉన్నారంటారా? ఉన్నారంటారా? ఈ మధ్యకాలంలో నా పరిచర్యలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా కుమిలి కుమిలి ఏడుస్తున్నప్పుడు ఈ వర్తమానం దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకు ఈరోజు రౌద్రులై కొంతమంది దైవజనుని మీద అలిగి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఇశ్రాయేలు దేశపు చిన్నదాని వంటి వాళ్ళు లేరు, నయమాను దాసులు వంటి వారు లేరు. ఆయన అంటున్నాడు, ఇదిగో మధ్యవర్తి లేకుండా చూచి ఆయన ఆశ్చర్యపడ్డాడంట. ఈరోజు మధ్యవర్తులు కావాలి సంఘానికి. హల్లెలూయ. వాడు బాగుపడిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఏ దైవజనుడైతే
తన దగ్గరికి వచ్చి నిలబడి చేతులు కట్టుకుని తల వంచలేదని రౌద్రుడు వెళ్ళిపోయాడో, ఇప్పుడు బాగుపడ్డ తర్వాత ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడా? చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. 15 వచనం, అప్పుడతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరికి వచ్చి తిరిగి వచ్చి ఆయన ముందర నిలిచి, జాతిగా వినాలి, ఇంతకుముందు ఆయన నిలబడలేదు, నిలబడలేదని రౌద్రుడు వెళ్ళిపోతున్న ఈయన బాగుపడ్డ తరువాత ఆయన ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలులోనున్న దేవుడు తప్ప మరొక దేవుడు లోకమందు లేడని నేను ఎరుగుదును అన్నాడా. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, అతడు బాగుపడ్డం మాత్రమే కాదు కానీ ఒక అద్భుతమైన మాట చెప్పాడు, అయ్యా ఈ దేవుని వంటి దేవుడు ఈ సృష్టిలో ఎక్కడా లేడు. హల్లెలూయా. అప్పటికప్పుడు బాగుపడ్డ తర్వాత నిజమైన దేవుణ్ణి రక్షకునిగా దేవునిగా అంగీకరించి తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టాను గట్టిగా. హల్లెలూయా. బాగుపడ్డాడు, రక్షణ పొందాడు. హల్లెలూయా. శద్రకు మేషకు అబేద్నెగోలు ఆ దేశములో మండుచున్న అగ్నిగుండములో ఆ రాజు వేసినప్పుడు వాళ్ళు చెప్పారు, రాజా ఇందును గురించి నీకు సమాధానము చెప్పవలనన్న చింత మాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి కలిగిన అగ్నిగుండములో నుండి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. వాళ్ళు నిలబడ్డారు అగ్నిగుండములో, దేవుడు వారిని కాపాడినప్పుడు ఆ రాజు అంటాడు, ఇలాంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎవరో లేరు, ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడని బబులోను దేశమంతా చాటిప్పి వేశాడు. బబులోను దేశమంతా నిజ దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. స్తోత్రం చెప్పండి. నిలబడాలండి మనం, దేవుని కోసం నిలబడాలి. హల్లెలూయా. ఎంతసేపు అది లేదు, ఇది లేదు, అది ఇది అది కాదు, ప్రాణాలకు తెగించి నిలబడాలి. యేసు దేహము సిలువలో ఉన్నప్పుడు అరిమత యేసేపు అంతవరకు రహస్య క్రైస్తవుడిగా ఉన్న ఆయన ప్రాణాలకు తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన దేహమున కావాలని అడిగి ఆ దేహాన్ని తన సమాధిలో పెట్టించాడు. అలాంటోళ్ళు కావాలి. తెగింపు కలిగిన వాడు ఈరోజు సంఘానికి కావాలి, పిరికి వారికి కాదు, దేవునికి కావలసింది. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశపు చిన్నది ఇచ్చిన సాక్ష్యము, ఈ నయమానుదాసుడు చెప్పిన ఆ సమాధానకరమైన మాటలు అతని యొర్దాను దగ్గరికి తీసుకెళ్ళాయి. అతడు స్వస్థత పొందాడు, దైవజనుడి దగ్గరికి వచ్చాడు. బహుమానాలు ఇస్తూ ఉంటే ఆయన తిరస్కరించాడు, ఒక రిక్వెస్ట్ చేశాడు, అయ్యా నా యజమానుడితో ఒక్కసారి నేను దేవత ఆరాధన చేస్తాను, ఇంకెప్పుడు నేను చెయ్యను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అప్పటికప్పుడు దేవుణ్ణి అంగీకరించి సంతోషంగా తన దేశానికి వెళ్ళిపోయాడు. యేసయ్య అన్నాడు, మారు మనసు అక్కరం లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపిని బట్టి ఆయనకి ఎంతో సంతోషం అన్నాడు ఆయన. హల్లెలూయా. నీ ద్వారా ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, నీ ద్వారా ఒక వ్యక్తి స్వస్థత పొందినప్పుడు, నీ ద్వారా ఒక వ్యక్తి అభివృద్ధిలోనికి వచ్చినప్పుడు ఎంత ఘనత అండి. యేసయ్య అన్నాడు, ఆకాశంలోని నక్షత్రాల వలె మీ కుటుంబాలు ప్రకాశిస్తాయి అన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ రెండు క్యారెక్టర్స్ కలిగిన వ్యక్తులు మన సంఘాల్లో ఉండాలండి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నయమాను జీవితాన్ని అంత గొప్పగా ప్రభావితం చేసిన ఈ ఇశ్రాయేలు దేశపు చిన్నది, రెండవది నయమాను దాసుడు. అలాంటి వాళ్ళు సంఘంలో ఉన్నప్పుడు అనేక మంది వ్యాధులతో ఉన్నవాళ్ళు బాగుపడతారు, సమస్యల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటారు. ప్రియులారా, చచ్చిపోదామనుకున్న వారు కూడా దేవుని కోసం నిలబడతారు, గొప్ప కార్యాలు చేస్తారు. అన్యజనులు అనేక మంది ప్రభులోనికి
వస్తారు, నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటారు. ఈ కాకినాడ పట్టణం అంతా కూడా యేసును గూర్చిన గొప్పతనం ప్రకటించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వ్యక్తిత్వాలు కలిగిన, మనస్తత్వాలు కలిగిన వారిని ఈ సంఘములో, ఈ కూటాలలో దేవుడు లేపునుగాక, ప్రేరేపించునుగాక, సిద్ధపరచునుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, తిరిగి వెళ్ళిపోతున్న నయమానుని రెచ్చగొట్టలేదు, రెచ్చగొట్టలేదు, సమాధానపరిచాడు. ఈరోజు నీ కోసం కన్నీరు కాచి ప్రార్థించి, నీ ఎదుగుదలకు కారణమైన నీ ఆత్మీయ తల్లిదండ్రులు నిన్ను ఒక్క మాట అనే అధికారము నీ తండ్రికి లేదా? నీ మేలు కోరి నీ యొక్క శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఒక మాట అంటే విడిచిపెట్టి వేరొక అమ్మ దగ్గరికి, నాన్న దగ్గరికి నువ్వు వెళ్ళిపోతావా? వెళ్ళవు కదా. ప్రార్థించు, కొద్ది నిమిషాలు ప్రార్థించు. ఈ రెండు రోజుల్లో వాక్యాన్ని విస్తారంగా విన్నారు. ఈ రాత్రి మీకు ప్రార్థన చేయడానికి ఎక్కువ సమయం ఉంది. ప్రార్థన చేయాలి, అందరూ కూడా ప్రార్థన చేయాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. మీ సంఘము కొరకు దేవుడు సిద్ధపరిచిన వర్తమానం ఇది. ఈ లైవ్లో వాక్యాన్ని వింటున్న క్రైస్తవుడా, దేవుని బిడ్డ, నీ జీవితాన్ని ఈరోజు నువ్వు సరి చేసుకోవాలి. శత్రువైన నయమానుని ప్రేమించింది ఇశ్రాయేలు దేశపు చిన్నది. నన్ను బంధించి నా కుటుంబానికి, నా దేవుడికి నన్ను దూరం చేసిన ఈ నయమానుగాడు కుళ్ళి కుళ్ళి చచ్చిపోవాలనుకోలేదండి. శత్రువును కూడా ప్రేమించిందండి. ఆ మనసు ఉండాలి క్రైస్తవుడికి. ప్రేమించగలుగుతున్నావా? ప్రేమ పొరుగు వారికి కీడు చేయదని బైబిల్ చెప్తుంది. మీ శత్రువులను ప్రేమించండి, హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు యేసయ్యా. సైనికులతో వచ్చి గెత్సేమన తోటలో యేసయ్యను అప్పగించడానికి వచ్చిన ఆ వ్యక్తులలో ఆయన శిష్యుడైన ఇస్కరయేతు యూదా, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను, ఆయన యేసు అని ఆయన ముద్దు పెట్టుకున్నప్పుడు ఎందుకు ముద్దు పెట్టుకున్నాడో యేసయ్యకు తెలుసు. తను సిలువ మరణానికి అప్పగిస్తున్నాడని ఆయనను యేసయ్య అన్నాడు. చెలికాడా, నువ్వు చేయాలనుకున్నది చెయ్యి అన్నాడు. దుర్మార్గుడు అనలేదు, నాతో 3.5 సంవత్సరాలు ఉండి నేను పెట్టే రొట్టెలు తిని, నేను పెట్టే చేపలు తిని నాకు ఇలా చేస్తావా అనలేదు. చెలికాడా అన్నాడు, స్నేహితుడా అన్నాడు. ఆ మాట యూదాలో పశ్చాత్తాపాన్ని తీసుకొచ్చింది. అయ్యో, ఇంత మంచి వ్యక్తిని నేను సిలువకు అప్పగించానని పశ్చాత్తాపడి ఏడిస్తే బాగుండేది. ఆవేశంతో ఇంటికి వెళ్ళి ఉర్రి పెట్టుకుని చచ్చిపోయాడు. క్రైస్తవులుగా మనం ప్రేమించేవారిగా ఉండాలండి. ఇశ్రాయేలు దేశపు చిన్నది తన ఆత్మీయ దైవజనుడి గురించి మంచి సాక్ష్యం చెప్పింది. అమ్మా, మా దైవజనుడి దగ్గరికి, నా ఆత్మీయ తండ్రి దగ్గరికి మన యజమాని వెళితే, నా తండ్రి ప్రార్థన చేస్తే యజమానుకున్న కుష్ఠరోగం పొందుతామని చెప్పి ఎలీషా అని ఆ నయమానుడు ఎలీషా దగ్గరికి నడిపించింది. సోదరి, నువ్వు రక్షణ పొంది అనేక సంవత్సరాలు అయింది కదా, ఏనాడైనా నీ ఆత్మీయ తండ్రి తల్లి గురించి, వారి గొప్పతనముల గురించి, వారి అభిషేకముల గురించి, వారు చేస్తున్న ప్రార్థనల గురించి, వారి ప్రార్థన వారి ద్వారా జరుగుతున్న కార్యాలను గురించి ఏ రోజైనా నీ ఇంటి వారికి కానీ, ఇరుగు పొరుగు వారికి కానీ, నీ బంధువులకు కానీ, నీ భర్తకు కానీ, నీ భార్యకు కానీ, నీ పిల్లలకు కానీ ఏ రోజైనా మంచి విషయాలు చెప్పగలిగావా? ఈరోజు దైవజనుడికి శత్రువులు ఎవరంటే మన వాళ్ళే, మన పిల్లలే. కారణం, ఆత్మీయ దైవజనుడి గురించి మంచి ఉపదేశం చేయట్లే.
ఆయనలో లోపాలు చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు, ఆయనలో బలహీనతలు చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు, కానీ ఆయన దైవజనుడని, నా ఆత్మీయ తండ్రి అని, నా కుటుంబంలో మొదటి వ్యక్తి ఆయనేనని, నేను ఏడుస్తే ఏడుస్తాడని, నేను నవ్వుతే నవ్వుతాడని, నా కుటుంబ సౌఖ్యము కొరకు నిలబడి ప్రార్థించేవారిలో నా ఆత్మీయ తండ్రి ఒక్కడని ఏ రోజైనా గుర్తించావా సోదరి సోదరుడా? ఆడిపోసుకుంటున్నారు ఈరోజు చాలా మంది దైవ సేవకులను. వారికి ఉన్నటువంటి చదువులు, వారికి ఉన్నటువంటి హోదాను, వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు పిలిస్తే దేవుని కొరకు రిక్త హస్తాలతో జీవితాన్ని త్యాగం చేస్తూ ఉన్నాడు ఈరోజు దైవజనుడు. దేవుని బిడ్డ, ఈరోజు ఇశ్రాయేల్ దేశపు చిన్నదాని వలె నువ్వు మారాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతున్నాడు. పాస్టర్ గారు ఎలీషా ఆయన దగ్గరికి వచ్చి నిలబడలేదని వెళ్ళిపోతున్న ఆ నయమోహనుని సమాధాన పరిచే విధంగా మాట్లాడుతున్నాడు అతని దాసుడు. అలాంటి వాళ్ళు కావాలి సంఘములో. అతడు అలా సమాధాన పరిచకపోతే నయమాను తిరిగి వెళ్ళిపోయేవాడు, ఎప్పటికి కుష్ఠరోగిగా ఉండేవాడు, చివరికి దేవుని కూడా తెలుసుకునేవాడు కాడు. అతడు సమాధాన పరిచాడు కాబట్టి స్వస్థత పొందాడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యమో.